హనుమాన్ విజయయాత్ర ఘనంగా నిర్వహించేందుకు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కన్నిలోని శ్రీకృష్ణార్జున గీతా మందిరంలో హనుమాన్ శోభయాత్ర వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 31న నిర్వహించనున్న వీర హనుమాన్ విజయయాత్ర ఇక్కడి మారుతినగర్లోని హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభం కానుందని వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. శనివారం నాడు సాయంత్రం 4 గంటలకు పాత మున్సిపల్ ఆఫీసు దగ్గర హనుమాన్ టెంపుల్ నుంచి వెళ్ళి వీర హనుమాన్ యాత్ర పాదయాత్ర బయలుదేరుతుంది. గోదావరిఖండ్ పార్శ్వ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ బజరంగ దళ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మొత్తం మంది వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుచున్నాం. అట్లాగే ప్రతి శ్రీరామనవమి నుంచి వెళ్ళి హనుమాన్ జయంతి వరకు ప్రతి వాడవాడలో శ్రీరాముని పూజలు చేయాలి. 105 సార్లు మాల జపమాల చేసి అయోధ్యలో రామమందిర నిర్మాణం కొరకాయి ప్రతి ఒక్కరూ శ్రీరామ జయరామ అనే తారక మంత్రాన్ని జపించాలని అందరికీ కోరుచున్నాం. గోదావరిఖండి పారిశ్రామిక ప్రాంత హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీర హనుమాన్ రాముని కార్యంలో ఏ విధంగా పనిచేశాడో ఈరోజు బజరంగ దళ్ కూడా ఆంజనేయుని స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మ రక్షణ కోసం, ఆలయాల రక్షణ కోసం, హిందూ యువతల రక్షణ కోసం, గోవుల రక్షణ కోసం పూర్తి స్థాయిలో బజరంగ దళ్ సమాజ రక్షణ కోసం పనిచేస్తోంది. ఈ సందర్భంగానే ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని శోభాయాత్రతో వైభవపేతంగా మనం గోదావరిఖండ్ పరిశ్రమ ప్రాంతంలో నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 31/3/2018 శనివారం రోజున స్థానిక పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న మారుతినగర్లోని హనుమాన్ టెంపుల్ నుండి కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ పురవీధుల గుండా శోభాయాత్ర కొనసాగిస్తూ చౌరస్తా మీదుగా పాత కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న హనుమాన్ టెంపుల్లో యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా గోదావరిఖండ్ పారిశ్రామిక ప్రాంత హిందూ యువకులందరికీ బజరంగ దళ ఆహ్వానిస్తుంది. యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని హిందూ సమాజం యొక్క ఐక్యతను ప్రతి అన్య మతస్థులకు చాటాల్సిందిగా బజరంగ దళ కోరుతోంది. ఈ కార్యక్రమంలో బజరంగ దళ విహెచ్పి శ్రేణులు మోడెం సురేందర్, వేపూరి రాములు గౌడ్, అయోధ్య రవీందర్, అడిగొప్పుల రాజు, ముస్కిం సంపత్ యాదవ్, ఆరెళ్లి జలంధర్, జిమ్మి సమ్మన్న, ఆకాష్, చక్రపాణి, మద్దెల శ్రీను, శశికాంత్, అంజయ్య, వెంకటస్వామి, సుధీర్, రమేష్, అబ్బాస్, శశికుమార్, అనిరుద్ధ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘంలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో ఒక వర్గం కించపరుస్తూ మెసేజ్లు పెట్టడాన్ని మరో వర్గం పరోక్షంగా బయటకు తీస్తూ కుక్కల వల మురిగితే పట్టించుకునేది లేదంటూ ఇంకో వర్గం చెప్పడంతో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ప్రత్యర్థి వర్గం నిలదీయడంతో విభేదాలన్నీ బహిర్గతమయ్యాయి. పద్మశాలి సేవా సంఘం నేత వేముల రామూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇక్కడి పద్మశాలి సేవా సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలోనే విభేదాలు బహిర్గతం కావడం చర్చనీయాంశమైంది. ఓకే.
ఇక అనంతరం జరిగిన సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వేముల రామ్మూర్తి అంతర్గత విభేదాలుంటే అంతర్గతంగానే చర్చించుకోవాలే తప్ప రచ్చకెక్కడమైతే మంచిది కాదన్నారు. అందరూ సమిష్టిగా సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఇవాళ మనకు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సేవా సంఘం యొక్క కాలపరిమితి అయిపోయినట్టు ప్రకటిస్తూ మళ్ళీ ఎన్నికలకు పోవడానికి సర్వసన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. దాని కొరకు మేము మా జిల్లా సంఘం తరఫున బాధ్యత తీసుకొని మిత్రులు చెప్పినట్టు తప్పకుండా బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కొంత పరిపక్షాలు ఉన్నాయో అన్నింటినీ ఏకదాటిగా తీసుకొచ్చి ఎన్నికలు జరిపి అందరినీ సయోధ్యపరిచి అందరిని ఒకదాటిగా తీసుకురావడానికి సహశిస్తుల కృషి చేస్తాం. కృషి చేయడమే కాదు, ఇవాళ ఖచ్చితంగా అందరిని ఒకదాటిగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాతనే ఎన్నికలకు పోదాం ప్రకటిస్తున్నాను. ఆ ఎన్నికలలో కూడా ఎలాంటి తన మన తారతమ్యం విధానం లేకుండా మా జిల్లా సంఘం నుంచి ఒక ప్రతినిధిగా కోరిక నుంచి వారు వీళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ లోకల్ వాళ్ళతోని సామాన్య లోకల్లో కూడా మనకు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎన్నుకోవడానికి అన్ని చేస్తాం. అంతకుముందు అధ్యక్ష కార్యదర్శి వంగ వీరస్వామి, దాసి సురేందర్ రెండేళ్ల కాలంలో సంఘం చేపట్టిన కార్యక్రమాలు లావాదేవీలపై వివరించగా నూతన కమిటీ ఎంపిక కోసం అడగ కమిటీ సమావేశం కోసం అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు ఐలి రమేష్, చీకట్ల ముండయ్య, అనుమ రాయమళ్ళు, వళ్ళంకట్ల రాజేశం, కార్పొరేటర్లు వనం శివానందం, దాసరి ఉమ్మ, వెంగళ పద్మ, నాయకులు మండల సత్యనారాయణ, ముడతనపల్లి సారయ్య, దాసరి సాంబమూర్తి, వెంగళ బాపు, గడ్డం జానకిరాములు, లింగమూర్తి, సిరిమల జయరాములు, మాటెట్టి శంకర్, నంబయ్య, బండారి రాజమల్లు, చిప్ప రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడ్డ సింగరేణి కళాకారుల ఐక్య వేదిక సమావేశం కనిలో జరిగింది. సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. అనంతరం వేదిక శ్రేణులు మాట్లాడుతూ ఇక్కడి సిఆర్ క్లబ్లో కళాకారుల ప్రాక్టీస్ కోసం ఒక ప్రత్యేక గదిని కేటాయించాలని, వాయిద్యాలు ఉపకరణాలు సమకూర్చాలని, స్పోర్ట్స్ డే మాదిరిగానే కళాకారుల ప్రోత్సాహం కోసం కల్చరల్ డేను నిర్వహించాలని, సింగరేణి కార్యక్రమాల్లో కళాకారుల ప్రదర్శనలకు ప్రాధాన్యతను ఇవ్వాలని, రక్షణ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో కళా బృందాలను ఏర్పాటు చేయాలని, మొత్తంగా 11 ప్రధాన డిమాండ్ల అమలు కోసం కృషి చేయాలని కోరుతూ వేదికకు గౌరవ పోషకులుగా నియమించుకున్న ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు వారు వెల్లడించారు. సింగరేణి కళాకారుల ఐక్య వేదిక ఆర్జీవన్ ఏరియా గోదావరి కని నుండి కళాకారులమైన మేము సింగరేణిలో పనిచేస్తున్నాము. సింగరేణి కళాకారులకు కళలు ప్రదర్శించడంలో కానీ కళాకారులకు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం కానీ కళాకారులను చిన్న చూపు చూస్తున్నారు సింగరేణి ఆఫీసర్స్. దాన్ని ఉద్దేశించి ఒక 11 డిమాండ్ల మీద ఒక రూపకల్పన తయారు చేసి సింగరేణి కళాకారుల ఐక్య వేదిక నుండి ఆర్జీవన్ జిఎం శ్రీ విజయపాల్ రెడ్డి గారికి సమర్పించినాము. ఆ యొక్క డిమాండ్లు కళాకారులకు ప్రాక్టీస్ కొరకు సమకూర్చే గది కానివ్వండి, కళాకారులకు సంబంధించిన సంవత్సరానికి ఒకసారి ఆన్యువల్ డే కార్యక్రమాలు జరుగుతాయి, అలాంటి ఆన్యువల్ డే కార్యక్రమం మా కళాకారులది కూడా సపరేట్ చేయడం కానీ కళాకారులకు ఇచ్చే బహుమతుల విషయంలో మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతిగా కళాకారులను కూడా బహుమతులు ఇస్తూ ఎక్కరేజ్ చేయాలని, అలాగే కళాకారులకు ఇచ్చే మెటీరియల్ విషయంలో నాణ్యమైన మెటీరియల్ ఇవ్వాలని, కళాకారులు హోల్ ఇండియాకు వెళ్ళేటప్పుడు అకంపనిస్టులుగా ఒక 4 నుంచి 5 కళాకారులను ఇవ్వాలని, అలాగే మేకప్ కిట్లను కూడా సమకూర్చాలని కళాకారులకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ యొక్క సమస్యల మీద టీజీబీకేఎస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు శ్రీ గండ్ర దామోదర్ రావు గారు వారికి ఈ యొక్క మెమోరాండాన్ని కూడా ఇచ్చాము. ఆ యొక్క మెమోరాండం మీద సానుకూలంగా స్పందించి
మేము అందరం కలిసి ఐక్య వేదిక నుండి ఆ యొక్క మెమోరాండాన్ని మన ఆర్జీవన్ జిఎం గారికి సమర్పించినాము. సారు కూడా ఆ యొక్క 11 డిమాండ్లు ఏవైతే పెట్టి చదివి సానుకూలంగా స్పందించినారు. కోసం అని చెప్పేసి ఒక మహాకవి అన్నాడు. కళ కేవలం కాదు వరం, అది కృష్ణ స్వయంవరం అని చెప్పేసి ఇంకో మహాకవి అన్నాడు. ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అని చెప్పేసి సాగే ఈ సింగరేణి సంస్థలో డబ్ల్యూబీఎస్ తరఫున డబ్ల్యూబీఎస్లో ఉన్న విభాగాల్లో ఒకటైన కళారంగాన్ని స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా కోఆర్డినేటర్ను నియమించి అందులో విభజించు పాలించు అనే రకంగా ఈరోజు ఆర్జీవన్ ఏరియాలో పరిస్థితి తయారైంది. ఎందుకని అంటే సింగరేణి కళాకారులు ఎంత ప్రతిభ ఉన్నా, వాళ్ళు ఎన్ని గోల్డ్ మెడల్ పట్టుకొచ్చినా అని, తర్వాత ఎన్ని ప్రైజులు పట్టుకొచ్చినా అని వాళ్ళని విస్మరించి ఓన్లీ స్పోర్ట్స్ వాళ్లకు మాత్రమే వాళ్ళు ఒక ప్రైజ్ తీసుకురావడంతోనే వాళ్ళను తీసుకెళ్ళి జిఎం ఛాంబర్లో కూర్చున్నబెట్టి సన్మానాలు చేయిస్తున్న ఈ తరుణం కొంచెం మనం గ్రహించాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత మనకు ఏదైతే కేటాయించిన కళాకారుల యొక్క పరిధి ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మేము మీరలేదని చెప్పేసి అని, మాకు కావలసిన ఏదైతే రూమ్ కానీ తర్వాత మాకు కావలసిన వనరులు కానీ ఎప్పుడైతే సమర్పిస్తారో ఆ సమర్పించిన అవి లేకున్నా కానీ మేము ప్రదర్శనలు అనేటివి 100%గా మేము నిర్వర్తిస్తున్నాం. కొద్దిగా మా కష్టాన్ని కూడా గుర్తించాలి. తర్వాత ఏదైతే ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అని చెప్పేసి అని అన్నారో, సింగరేణిలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కళా ప్రదర్శనల ద్వారా స్పోర్ట్స్ వాళ్లకు కళాకారులకు తేడా ఏంటంటే, ఒక స్పోర్ట్స్ పర్సన్ పరిగెత్తాలని అనుకుంటే అదే స్పోర్ట్స్ పర్సన్తో పాటు కళాకారుడు కూడా పరిగెత్తి స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పేసి అనిపించుకోగలుగుతాడు. కానీ ఒక కళాకారుడితో ఒక స్పోర్ట్స్ మ్యాన్ పాట పాడి కానీ తర్వాత ఒక నాట్యం చేసి కానీ ఒక నాటిక చేసి కానీ వాళ్ళ ప్రతిభను చూపెట్టలేరు. ఈ కార్యక్రమంలో వేదిక శ్రేణులు బోడగుంట వెంకటరాజం, పొన్నాల శంకర్, పుళ్యాల సతీష్ కుమార్, రాజ్బాబు, జే శ్రీనివాస్, ఎస్ జలపతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.